మన ఇండియా కరెంట్ నోటుపై ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాత డాక్టర్ రామానాయుడు గారి గురించి ఈ రోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. 1936 జూన్ 6 ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుపాటి వెంకటేశ్వర్లు లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు రామానాయుడు. రామానాయుడు గారికి ఒక అక్క, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడు పుట్టినప్పుడు తమ్ముడితో సహా వాళ్ళమ్మగారు కూడా చనిపోయారు. అప్పటికి రామానాయుడు గారికి 3 సంవత్సరాల వయసు. ఆ వయసులో వాళ్ళమ్మ తమ్ముడు చనిపోయారని కూడా తెలియదు. వాళ్ళు ఎందుకలా పడుకుని ఉన్నారో అనుకునే వయసు. అయితే అతను భయపడతాడని వాళ్ళిద్దరిని ఒక దుప్పటలో కప్పి ఉంచారు. అతను అమ్మ కావాలని బాగా ఏడుస్తున్నాడని దుప్పట తీసి చూపించారు. అదే చివరి చూపు. ఆ తర్వాత ఆడుకోవడానికి వెళ్లిపోయాడట. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నారు. పినతల్లి కూడా వీళ్ళ ముగ్గురిని కన్నబిడ్డల్లాగే చాలా అల్లారుముద్దుగా చూసుకునేవారు. తల్లి ప్రేమకు దూరమయ్యారని గాని, తల్లిని కోల్పోయామని గాని అతనిలో ఎప్పుడూ ఆ ఫీలింగ్ రాలేదట. కారంచేడు గ్రామం అంతా కలిసికట్టుగా కలివిడిగా ఒకే కుటుంబంగా ఉండేవారు. అందువలన ఆప్యాయతలు, అనురాగాలు రామానాయుడు గారిలో ఎక్కువగా ఉండేవి. రామానాయుడు గారిలో చిన్నప్పటి నుంచే మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉండేదట. ఆ క్రమంలోనే 1945 జమీందారుల దగ్గర భూమి అడిగి పేదలకు పంచుతున్న వినేదోబావ గారు కారంచేడు కూడా వచ్చి అక్కడ జమీందారులని అడిగారు. అక్కడికి 9 సంవత్సరాల వయసున్న రామానాయుడు గారు వచ్చి, "నా వంతు కూడా 2 ఎకరాలు ఇస్తున్నాను" అని ప్రకటించారు. అప్పటికి వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉండేది. ఊరు పెద్దలు, ప్రజలు ఆశ్చర్యపోయి, "ఏరా, ఏలడంత లేవు, 2 ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తావు, వెళ్లి ఆడుకో" అన్నారు. రామానాయుడు గారు అవేమీ పట్టించుకోకుండా వినేదోబావ గారి దగ్గరికి వెళ్లి, "అయ్యా, మా అమ్మగారి వంతు నాకు కొంత పొలం వచ్చింది, అందులో 2 ఎకరాలు మీకు ఇస్తున్నా, మీరు పేద ప్రజలకి పంచండి" అని చెప్పేసరికి వాళ్ళ నాన్నగారిని పిలిపించి ఆయన సమక్షంలో ఆ 2 ఎకరాలు నరసింహులు, వెంకటేశ్వర్లు, నాయుడమ్మ అనే 3 వ్యవసాయ కూలీలకు ఇచ్చారు. అప్పుడు ఊరందరూ మెచ్చుకుని పొగడ్తలతో ముంచెత్తారట. అప్పటి నుంచే ఇంకా మంచి మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. రామానాయుడు గారి ప్రాథమిక విద్యాభ్యాసం 1 నుంచి 5వ తరగతి వరకు ఊరిలోనే చదువుకున్నారు. హై స్కూల్ చదువు కోసం వాళ్ళ నాన్నగారి స్నేహితుడు డాక్టర్ బీబీఎల్ సూర్యనారాయణ గారు ఒంగోలులో ఉంటే ఆయన ఇంట్లో ఉంటూ చదువుకునేవారు. సూర్యనారాయణ గారి భార్య సరోజిని గారు కూడా రామానాయుడు గారికి ఇంట్లో ఇంగ్లీష్ నేర్పించేవారు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడే డాక్టర్ సూర్యనారాయణరావు గారిలాగే డాక్టర్ కావాలనుకున్నారు. స్కూల్ లేని సమయంలో కాంపౌండర్ గా చేసేవారు. ఇక్కడ హై స్కూల్ చదువు అయిపోయాక విజయవాడలో లయోలా కాలేజీ ఏర్పాటు చేయడానికి క్రిస్టియన్ ఫాదర్స్ కి తన వంతుగా కొంత డబ్బు ఇవ్వడమే కాకుండా తను 2 లక్షల రూపాయల వరకు డొనేషన్ కలెక్ట్ చేసి ఇవ్వడంతో తన లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి మద్రాస్ లయోలా కాలేజీలో సీటు ఇచ్చారు. అక్కడ ఇంటర్ లో చేరి ఫస్ట్ ఇయర్ బాగా చదవకపోవడంతో ఎప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ ఆడుతూ ఉండడంతో ఫస్ట్ ఇయర్ తప్పాడు. దాంతో వాళ్ళ నాన్నగారు ఇక్కడుంటే చదవడని మద్రాసు నుంచి తీసుకొచ్చి చీరాలలో ఉన్న కాలేజీలో చేర్పించారు. ఇక్కడ కూడా స్టూడెంట్ రాజకీయాల వలన సెకండ్ ఇయర్ కూడా తప్పాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు చదివించదలుచుకోలేదు, వ్యవసాయం పనులు చూసుకోమన్నారు. వ్యవసాయ పనులు కూలీలకి చెప్పడమే కాకుండా తను కూడా పొలంలో దిగి దుక్కు దున్ని, నాటులు వేయడం, మిగతా వ్యవసాయ పనులు నేర్చుకుని వాళ్ళ నాన్నగారితో షబాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత తనే సొంతంగా ఒక రైస్ మిల్లు పెట్టించాడు. అది బాగా నడవడంతో ప్రైవేట్ బస్సులతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాడు. ఇది కూడా సక్సెస్ కావడంతో అందరూ పొగిడేవారు. అదే సమయంలో మేనమామ కూతురు రాజేశ్వరి గారితో పెళ్లి చేశారు. వీరికి సురేష్, వెంకటేష్ పుట్టారు. ఆ సమయంలో అక్కినే నాగేశ్వరరావు నటించిన నమ్మిన బొంట షూటింగ్ కోసం కారంచేడు వచ్చారు. హుషారుగా ఉంటూ వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చేసి ఆ సినిమాలో ఒక చిన్న సీన్ లో నటించాడు కూడా. అప్పుడు ఏఎన్ఆర్ దృష్టిలో పడి, "మీ ఊరిలో నువ్వు వ్యాపారాలు బాగా చేస్తావట కదా, సినిమా నిర్మాణంలో కూడా అడుగుపెట్టు" అని ప్రోత్సహించారు. అయితే రామానాయుడు గారు, "నాకు వ్యవసాయం, ఏవో చిన్న చిన్న బిజినెస్లు తప్ప నాకేం తెలియదండి" అని సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రైస్ మిల్లులో సరైన బిల్లులు లేవంటూ 2 లక్షల రూపాయలు జరిమానా విధించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తన మీద జరిమానా విధించారని తిరిగి కోర్టులో అప్పీల్ చేసి కోర్టులో గెలిచాక రైస్ మిల్ వ్యాపారం ఆపేశాడు. ప్రైవేట్ గా నడుపుతున్న బస్సులు కూడా గవర్నమెంట్ వాళ్ళు నేషనలైజ్ చేయడంతో ఆ బిజినెస్ కూడా ఆగిపోయింది. ఇక ఖాళీగా ఊర్లో ఉండడం ఇష్టం లేక మద్రాసులో తన గ్రామానికి చెందిన వారు బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నారని తను కూడా తన పెదనాన్నతో కలిసి వెళ్లాడు. ఆ రోజు బాగా వర్షం పడడంతో బురద అవడంతో ఊరిలో ఉండి బురదే, ఇక్కడ కూడా బురదే ఏంటని ఆ వ్యాపారం చేయదలుచుకోలేదు. కానీ అక్కడ 50 ఎకరాల పొలం అమ్మకానికి ఉంటే 50,000 రూపాయలు పెట్టి ఆ పొలం కొన్నాడు. ఆ సమయంలోనే తన తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ క్లబ్ కు వెళ్లేవారు. అక్కడికి సినిమా వాళ్ళందరూ వస్తుండేవాళ్ళు. అక్కడ డైరెక్టర్ జి రామినీడు గారు పరిచయం అయ్యారు. ఆయన నిర్మాత డూమ్డి గారికి ఒక డబ్బింగ్ సినిమా విషయంలో హెల్ప్ చేయడం, ఆ సినిమాకి లాభాలు రావడం ఇదంతా గమనిస్తున్న రామానాయుడు గారికి, "ఇదేదో బాగుందే, డబ్బింగ్ సినిమాలు చేద్దాం" అని రామినీడు గారికి చెప్పారు. ఆయన, "అది చూసినంత ఈజీ కాదు బాబు, అన్ని డబ్బింగ్ సినిమాలకి లాభాలు రావు. నువ్వు సినిమాలకు పెట్టుబడి పెడతాను అంటే నేనొక స్ట్రైట్ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాను, దానికి నిన్ను మా నిర్మాతలతో
చెప్పి పార్ట్నర్గా పెట్టేస్తానని చెప్పి రామానాయుడు గారి అంగీకారంతో అనురాగం సినిమాకి స్లీపింగ్ పార్ట్నర్గా పెట్టించారు. డబ్బు కోసం ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారిని అడిగితే అప్పటికే రామానాయుడు గారి పెదనాన్న సినిమాలలో కొంత తగలబెట్టడంతో ఆయన వద్దనేశారు. మొత్తానికి ఆయన ఎలాగో ఒప్పించి డబ్బు తీసుకుని కుటుంబంతో సహా మద్రాసు వచ్చి 250 రూపాయలకి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మద్రాసు వచ్చాక కూతురు లక్ష్మి జన్మించింది. అనురాగం సినిమాకి పెట్టుబడి పెట్టి సినిమాల్లో ఉన్న 24 డిపార్ట్మెంట్స్ గురించి అన్నీ నేర్చుకునేవారు. డైరెక్టర్ రామినేడి గారు కూడా తన హుషారు చూసి కొన్ని మంచి విషయాలు చెప్పేవారు. అనురాగం సినిమా 1963లో విడుదలై ఫ్లాప్ అయింది. ఎవరికి డబ్బులు రాలేదు, రామానాయుడు గారి డబ్బులు పోయాయని బాధపడలేదు. ఎన్నో విషయాలు నేర్చుకున్నందుకు కొంచెం సంతోషంగానే ఫీల్ అయ్యి అనురాగం సినిమా మెయిన్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్లి మనం మళ్లీ ఇంకొక సినిమా చేద్దాం అన్నారు. వాళ్లు బాగా నష్టపోవడం వలన అసలు మేము ఇక నుంచి సినిమాలే తీయమని చెప్పేశారు. దాంతో ఇక్కడుంటే లాభం లేదని ఊరు వచ్చి కొంతమంది బంధువులతో స్లీపింగ్ పార్ట్నర్స్ గా 25% పెట్టుబడి పెట్టించి మిగతా 75% తనే పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకుని మద్రాసు వచ్చి కొసరాజు రాఘవయ్య చౌదరి గారిని కలిసి సినిమా తీస్తాను, ఎవరినైనా మంచి రచయితని డైరెక్టర్ ని పరిచయం చేయమన్నారు. ఆయన రచయిత డివి నరసరాజు గారిని, డైరెక్టర్ తాపి చాణక్య గారిని పరిచయం చేసి విషయం చెప్పారు. దాంతో డివి నరసరాజు గారు, నా దగ్గర ఒక మంచి కథ ఉంది, కాకపోతే అది చాలా మంది రిజెక్ట్ చేశారు, మీరు వింటానంటే కథ చెబుతాను అన్నారు. సరే వింటాను చెప్పండి అని రామానాయుడు గారు చెప్పమన్నారు. ఆయన రాముడు భీముడు అని డబుల్ రోల్ కథ చెప్పారు. అది రామానాయుడు గారికి బాగా నచ్చి ఈ కథకి ఎన్టీఆర్ గారైతే బాగుంటుందని ఆయన దగ్గరికి వెళ్లి కలిసి కథ చెప్పారు. ఆయనకి కథ నచ్చి ఈ కథ మాకు నచ్చింది, మేము చేయబోతున్నాం అన్నారు. వెంటనే మిగతా ఆర్టిస్టులందరినీ సెలెక్ట్ చేసి దర్శకుడిగా తాపి చాణక్యని పెట్టుకున్నారు. కానీ అప్పటికి తాపి చాణక్య గారికి హిట్స్ లేవు, అతన్ని వద్దని చాలా మంది చెప్పారు. కానీ అవేమీ పట్టించుకోకుండా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి 1963 నవంబర్ 16న సినిమాని మొదలు పెట్టారు. సినిమా అంతా క్రమశిక్షణతో అన్ని రామానాయుడు గారే దగ్గరుండి చూసుకున్నారు. ఆయన పద్ధతి నచ్చి ఎన్టీఆర్ గారు కూడా డేట్స్ బాగా అడ్జస్ట్ చేసి ఇచ్చేవారు. దాంతో సంవత్సరం అనుకున్న సినిమా 8 నెలల్లో పూర్తి చేసి 1964 మే 21న రాముడు భీముడుగా విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుని 100 రోజులు ఆడింది. రామానాయుడు గారికి లాభాల పంట పండింది. సురేష్ ప్రొడక్షన్ లోగో కోసం సురేష్ బాబు వెంకటేష్ ని నిల్చోబెట్టి ఫోటో తీసి వెంకటేష్ ని ఎస్ పైన, సురేష్ బాబును పి పైన పెట్టి లోగో రెడీ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ డేట్స్ అడిగి శ్రీకృష్ణుడి మీద ఒక కథ అనుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడి పాత్రలో వేరే సినిమా చేయడంతో మీరు ఇంకొక కథతో రండి, తప్పకుండా చేద్దాం అన్నారు. ఈలోగా కాంతారావుని హీరోగా పెట్టి ప్రతిజ్ఞ పాలన సినిమా తీసి హిట్ కొట్టారు. ఈ సినిమాకి 100,000 రూపాయలు లాభం వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన స్త్రీ జన్మ, జగ్గయ్యని పెట్టి తీసిన పాప కోసం, ఏఎన్ఆర్ తో తీసిన సిపాయి చిన్నయ్య, కాంతారావుతో తీసిన బొమ్మలు చెప్పిన కథ, మళ్లీ జగ్గయ్యతో తీసిన ద్రోహి, మొత్తం ఈ 6 సినిమాలతో 12 లక్షల లాస్ అయిపోయారు. ఏమి చేయాలో అర్థం కాక ఊరి వెళ్లిపోదాం అనుకున్నారు. అప్పుడే కెఎస్ ప్రకాశరావు గారు అరికపూడి కౌశల్యాదేవి రాసిన నవల ఆధారంగా ఒక కథ చెప్పారు. ఆ కథ నచ్చి చిట్టి చివరి ప్రయత్నంగా ఈ సినిమాని ఏదైతే అది అయ్యిందని 15 లక్షల భారీ బడ్జెట్ తో ఏఎన్ఆర్ ని వాణిశ్రీని పెట్టి నిర్మించారు. 1971 సెప్టెంబర్లో విడుదల చేశారు. సరిగ్గా అప్పుడే తుఫాను రావడంతో ఈ సినిమా కూడా లాస్ అనుకున్నారంతా. కానీ అంత ముసురులో కూడా జనాలు వెళ్లి చూసి సినిమా బాగుందని చెప్పారు. 3వ రోజు వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది. 100 రోజుల సినిమా అని చెప్పడంతో రామానాయుడు గారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాతో 12 లక్షల అప్పు తీర్చేసి వరుసగా శోభన్ బాబుతో 3 సినిమాలు తీసి హిట్ కొట్టారు. అప్పటి నుంచి ఆయన ప్రయాణం అప్రతిహాసంగా 84 సినిమాలు తెలుగులో, 10 సినిమాలు తమిళంలో, 17 సినిమాలు హిందీలో, అలాగే కన్నడ, మలయాళ, బెంగాలీ, ఒరియాలో మొత్తం 13 భారతీయ భాషలలో సినిమాలు నిర్మించి అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి పెట్టారు. 2010లో భారతీయ సినీ చరిత్రలో గొప్పగా చెప్పుకునే దాదాసాహెబ్ అవార్డుని పొందారు. 2013లో పద్మభూషణ్ అవార్డు భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. బెంగాలీ భాషలో 1999 అశుక్ అనే సినిమా తీసినందుకు ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం తీసుకున్నారు. 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి బెస్ట్ పార్లమెంటేరియన్ గా కూడా అవార్డు తీసుకున్నారు. కృష్ణ గారు ఒకనొక సమయంలో డేట్స్ అడ్జస్ట్ చేయలేక మీ చిన్నబ్బాయిని హీరోగా పెట్టండి అని సలహా చెప్పడంతో అమెరికాలో చదువుకుంటున్న వెంకటేష్ ని ఇండియా పిలిపించి 1987లో కలియుగ పాండవులతో వెంకటేష్ ని హీరోగా పరిచయం చేశారు. పెద్దబ్బాయి సురేష్ బాబుని సురేష్ ప్రొడక్షన్ లో మెలకువలు నేర్పిస్తూ అభిరుచి గల నిర్మాతగా తీర్చిదిద్దారు. ఏఎన్ఆర్ తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి దాన్ని బంధుత్వంగా చేసుకోవాలని తన కూతురు లక్ష్మి గారిని 1984లో నాగార్జునకిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. అయితే వీరిద్దరూ 91లో విడాకులు తీసుకున్నారు. అయితే రామానాయుడు గారికి 2002లో ప్రొస్టేట్ గంది క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో కొంత సమయం అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015లో మళ్లీ ఆ సమస్య రావడంతో బెంగళూరు, హైదరాబాద్ లో వైద్యం చేయించుకున్నారు. కానీ ఆ వ్యాధి ముదిరిపోవడంతో ఫిబ్రవరి 2015న మరణించారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.